మీ పిల్లల ప్రవర్తన తేడాగా ఉందా? ADHD, బెడ్ వెట్టింగ్, నత్తి, గోల్డ్ కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్ధాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ కూ అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్, హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, ఒత్తిడి, భయం, యాంగ్జైటీ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనుకబాటు, సెల్, ఇంటర్నెట్ ఎడిక్షన్, ప్రేమ, ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్, దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలనుకున్నా సంప్రదించండి. హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. పదండి ముందుకు. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణులు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికారి నిర్వహించే పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ పవర్, సెల్ఫ్ హిప్నోటిజం, స్ట్రెస్ మేనేజ్మెంట్, బెటర్ పేరెంటింగ్, స్టడీ టెక్నిక్స్, ఆల్ఫా మైండ్ పవర్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ మోడిఫికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల ద్వారా సక్సెస్ కండి. లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ శిక్షణతో జీరోలు హీరోలు కావచ్చు. స్కూళ్లు, కాలేజీలు, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఇతర మార్కెటింగ్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ. కార్పొరేట్ ట్రైనింగ్ కై సంప్రదించండి. VIP విదాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్. నమస్కారం మిత్రులారా, నేను హిప్నోథెరపిస్ట్గా, సైకాలజిస్ట్గా భారతదేశంలో కాకుండా విదేశాల్లో కూడా చాలామందికి పరిచితుడిని. ఈనాడు సమాజం అంతా కూడా విపరీతమైన ఒత్తిడితో, మానసిక వ్యధలతో, సంఘర్షణలతో నిరంతరం మనిషి కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ స్థితిలో మానసికమైన సమస్యలు అత్యంత ఎక్కువ వస్తున్నా వాటిని ఎవరు గుర్తించలేకపోతున్నారు. అది షుగర్ గానో, బీపీ గానో, థైరాయిడ్ ప్రాబ్లం గానో, ఇంకా క్యాన్సర్ గానో, హార్ట్ అటాక్ గానో మారిన తర్వాత ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారో తప్పించి దానికి కారణమైన అంతర్గతంగా ఉన్న మానసిక సమస్యలని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఈ మానసిక సమస్యల పరిష్కారాలనే ఈ ప్రోగ్రాంలో అసలు మానసిక సమస్యలు ఏ విధాలుగా వస్తాయి, ఆ మానసిక సమస్యల నుంచి మనిషి ఎటువంటి ఇబ్బందులకి గురవుతాడు, క్లుప్తంగా తెలుసుకున్న తర్వాత ప్రేక్షకులు మీ సందేహాలు ఏమైనా ఉంటే నాకు కాల్ చేయొచ్చు. అసలు మానసిక సమస్యలు అనేవి డిఫరెంట్ కేటగిరీస్గా ఉంటాయి. ఒకటి సైకాటిక్ డిజార్డర్స్ అంటాం, అంటే స్కిజోఫ్రెనియా. ఇప్పుడు మామూలు భాషలో పిచ్చి 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 అంటాం కదా, ఈ జబ్బు ముదిరితే దానిగా మారుతుంది. పారానాయిడ్ డిజార్డర్, ఇది భార్యపై భర్త కానీ భర్తపై భార్య కానీ అనుమానించడం కానీ, ఏదైనా ఆఫీసులో పనిచేసే ఒక వ్యక్తి తన మీద ఎవరు కుట్ర పన్నుతున్నారని కానీ, తన భోజనంలో ఏదో విషం కలిపారని కానీ, తన గురించి ఏదో అనుకుంటున్నారని కానీ ఇలా ఫీల్ అయ్యేదని పారానాయిడ్ అంటారు. ఆ తర్వాత వచ్చేది మానిక్ డిప్రెసివ్ సైకోసిస్.
ఇది బోర్లా పడుకోబెట్టుకున్న ఎస్ ఆకారంలో ఉంటుంది. మేనియా అంటే నా అంత గొప్పవాడు లేడు అనుకుంటాడు. చాలా స్పీడ్గా మాట్లాడతాడు, రంగురంగులు బట్టలు వేసుకుంటాడు, ప్రపంచంలో అందరూ తనకే తెలిసి ఉంటాడు. ఇది జబ్బు అని ఎవరు అనుకోరు. ర్యాష్గా డ్రైవ్ చేసి యాక్సిడెంట్లు అవుతారు, వాళ్ళకి నిద్ర పట్టదు, రూపాయి జేబులు ఉండదు, కానీ కోట్ల గురించి ఆలోచిస్తుంటారు. ఎస్ బార్లో పడితే డిప్రెషన్ వచ్చింది. ఈ ఫేజ్లోకి వచ్చిన వెంటనే ఇమీడియట్గా దిగులు స్టార్ట్ అవుతుంది. నాకు ఎవరు లేరు అంటారు, చచ్చిపోవాలనిపిస్తుంది, ఒంటరిగా గంటల గంటలు కూర్చుంటుంటారు. సో మానియా ప్లస్ డిప్రెషన్ కాబట్టి మానిక్ డిప్రెసివ్ సైకోసిస్ అంటారు. అంటే చూడండి, హెచ్చు పిచ్చ అంటారు వీడికి. ఋతువును బట్టి, కాలాన్ని బట్టి, లేదనుకుంటే పౌర్ణమికి లేదనుకుంటే అమావాస్యకి పిచ్చి ముదురుతుంది అంటారు. చూసారా, ఈ జబ్బున్న వాళ్ళకి ఎపిసోడిక్గా వచ్చిపోతూ ఉంటుంది. సో ఈ రెండు కల్పిస్తే ఎండిపి అంటారు. దీనికంటే ప్రధానమైన విషయం ఏంటంటే, సాధారణంగా భారతదేశంలో ఈనాడు అత్యంత ఎక్కువ మంది సఫర్ అవుతున్నది డిప్రెషన్. ఈనాడు డిప్రెషన్ని ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటున్నారు. డిప్రెషన్ అనేది ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఆత్మహత్యలకి ద సూసైడ్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ ఈజ్ అవర్ ఇండియా. డిప్రెషన్, దిగులు, తనలో తాను కుమిలిపోవడం. చాలా వాళ్ళు నాకంటే గొప్పలు అయిపోతున్నారు, నా బతికి ఇలా తగిలడింది, అందరూ బాగున్నారు, నేను బాగాలేను, నా లైఫ్ ఇలా తగిలడింది అండి. ఒంటరిగా కూర్చుంటారు, పదే పదే ఆలోచిస్తుంటారు, దిగులుగా ఉంటారు. అలాగా సంవత్సరం రెండేళ్ళు, మూడేళ్ళు, ఐదేళ్ళు, పదేళ్ళు కూడా కలిసిపోతుంది వీళ్ళకి. దీని నుంచి ఒక చక్కటి పద్ధతిలో బయటకు తీసుకురాగలిగితే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వాళ్ళు తిరిగి లక్ష్యాల వైపుకి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా ప్రధానమైనది యాంగ్జైటీ. దీనినే జనరల్ ఏజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటే సాధారణంగా ప్రతి చిన్న విషయానికి, మైనర్ థింగ్స్కి మేజర్ వర్రీ ఉంటుంది. అంటే చిన్న విషయానికి కూడా గుండెదడ, భయం, నోరు పొడిపొడిగా అయిపోవడం, మాట మాటకి యూరినల్స్కి వెళ్ళాలనిపించడం, ఎవరి ముందున సంతకం పెడితే టాలీ కాకపోవడం, నత్తి రావడం, సెక్స్లో త్వరగా అయిపోవడం, ఆరు అంగస్తంభన కాకుండా ఉండడం, తలనొప్పులు. యాంగ్జైటీ ఇట్ హ్యాజ్ 200 ఫేసెస్ అంటారు. ఒకసారి యాంగ్జైటీ వస్తే 200 ముఖాలతో బయటపడుతుందట. అది ఒకటి ఎసిడిటీ. యాంగ్జైటీ అనేది ఎసిడిటీకి, ఎసిడిటీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు కానీ యాంగ్జైటీకి ట్రీట్మెంట్ తీసుకోడు. రెండు తలనొప్పులు, ఒళ్ళు నొప్పులుని, అలాగే రకరకాల సెక్స్ ప్రాబ్లమ్స్ కానీ, మొరటు కానీ, మైగ్రేన్ హెడేక్స్ కానీ, కడుపులో మంట కానీ, గ్యాస్ ప్రాబ్లం కానీ, కీళ్ళ నొప్పులు కానీ, ఇవన్నీ కూడా యాంగ్జైటీ కారణంగానే వస్తాయి. అది ఉందని ఎవరికి తెలియక ఏది తలనొప్పి వస్తే తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటాడు, సెక్స్ ప్రాబ్లం వస్తే సెక్స్ ఆయిల్ దగ్గరికి వెళ్తాడు, కడుపు మంట వస్తే గ్యాస్ట్రాంటాలజీ దగ్గరికి వెళ్తారు. అసలు ఆర్జన్ సైకాలజీ అక్కడ వదిలేస్తున్నారు. చెట్టు మీద ఆకులను పీకుతూ కూర్చుంటున్నాం. సిమ్టమ్స్, వాట్ ఈస్ ద రూట్, వేళ్ళు కింద ఉన్నాయి. ఆ ఆర్జన్ తీసేస్తే ఆటోమేటిక్గా చెట్టు పుష్కలంగా, బ్రహ్మాండంగా పెరుగుతుంది. తర్వాత వచ్చేది ఏంటంటే ఫోబిక్ డిజార్డర్స్. రకరకాల ఫోబియా, ఇర్రేషనల్ ఫియర్ని ఫోబియా అంటారు. రేషనల్ ఫియర్ అంటే ఏంటి, బస్సు వస్తుంది, భయం వస్తుంది, పక్క తప్పుకుంటాం, అది రేషనల్ ఫియర్. ఇర్రేషనల్ ఫియర్ అంటే అసలు భయపడవలసిన అవసరం లేదు. కాక్రోచ్ అంటే భయం కావచ్చు, ఎత్తు అంటే భయం కావచ్చు, సమాజంలోకి వెళ్ళాలంటే భయం కావచ్చు. ఇది ఎక్కువ సోషల్ ఫోబియా అంటారు దాన్ని. ఇది చాలా ఎక్కువ. ఇలాగ ఫోబిక్ డిజార్డర్స్ 100 రకాల ఫోబియాలు ఉన్నాయి. తర్వాత చాలా ప్రధానమైనది, ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కంప్లైంట్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, OCD. అబ్సెషన్ అంటే రిపీటెడ్ థాట్, కంపల్సన్ అంటే రిపీటెడ్ యాక్షన్. ఒక ఆలోచన పదే పదే వచ్చి, పదే పదే వచ్చిన ఆలోచన పదే పదే చేస్తే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు. దీంట్లో రెండు రకాలు అంటే వాషర్స్ అండ్ చక్కర్స్. వాషర్స్ అంటే పదే పదే చేతులు కడుక్కోవడం, అంట్లు పదే పదే తోవడం, ఇంటికి చుట్టాలు వస్తే పసునీళ్ళతో ఇచ్చేయడం, బాత్రూంలోకి వెళ్ళి ట్యాంకల్ నీళ్లు వేస్ట్ చేయడం, అది వాషర్స్. చెక్కర్స్ అంటే రిపీట్గా లాక్ వేసామో లేదో చెక్ చేసుకుంటుంటారు, జేబులో డబ్బులు ఉన్నా లేదో చెక్ చేసుకుంటుంటారు, క్రెడిట్ కార్డులు ఉన్నా లేదో చెక్ చేసుకుంటారు, 100 రూపాయల నోట్లు లెక్ చూసి రిపీటెడ్గా చెక్ చేసి విసుగు తెప్పించేస్తారు. అక్షుపక్షిగా మారుతారు. A+B ఎన్నిసార్లు చెప్పినా సి అని రాయడు, బిని తిరగేసి రాస్తాడు, సిని తిరగేసి రాస్తాడు. దీని లెర్నింగ్ డిజార్డర్స్, డిస్లెక్సియా, డిస్కాల్కులియా, డిస్ఫాజియా, 6 రకాల లెర్నింగ్ డిజార్డర్స్ ఉంటాయి. 1+1, 2 అని ఎన్నిసార్లు చెప్పినా సరే వాడు తప్పే రాస్తాడు. W ఎమ్ రాస్తాడు, ఎమ్ అని W రాస్తాడు, సిని తిరగదు, డాట్ అని బ్యాట్ అని రాస్తాడు. వాడు లెర్నింగ్ డిజార్డర్. వజ్రం సినిమా చూస్తూ ఉంటారు మీరు, నాగార్జున కొనేది మ్యాథమెటిక్స్ డిస్కాల్కులియా డిజార్డర్. అది మిగతా విషయాల్లో మహాజీనియస్లు కూడా
ఒక సందర్భంలో ఈ ప్రాబ్లం వస్తే సమస్య వస్తుంది. తర్వాత కామన్గా వచ్చేది ఇప్పుడు సెల్ ప్రాబ్లం, కంటిన్యూస్గా సెల్కి అడిక్ట్ అవుతున్నారు, దట్ ఆల్సో డిజార్డర్. అండ్ ఆల్సో ఎడిక్షన్స్ స్మోకింగ్, ఆల్కహాల్, సబ్స్టెన్స్ అబ్యూజ్ డిజార్డర్స్ అంటారు వీటిని, ఆల్కహాల్కి అడిక్ట్ అవ్వడం కానీ మొదటి కానీ. ఫైనల్గా హోమోసెక్సువాలిటీ, మగాళ్ళు మగాళ్ళకి సెక్స్ పట్ల అట్రాక్ట్ అవ్వడం అనేది. సో ఇవన్నీ ఇన్ని రకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. శరీర సమస్యల్లో కనిపించని శరీర సమస్యలు కాదు, స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ వల్ల, డిప్రెషన్లో వచ్చే ఫిజికల్ కంప్లైంట్స్. ఇప్పుడు ప్రేక్షకులు ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరైనా సరే మీ సందేహాలు కానీ సమస్యలు కానీ ఉంటే నాకు ఫోన్ చేసి అవ్వచ్చు. డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేస్తే నాతోటి ప్రత్యక్షంగా మాట్లాడచ్చు. ఎవరో కాల్ చేస్తున్నారు, ఒకసారి ఆ కాల్ లిఫ్ట్ చేద్దాం. హలో, నమస్తే అండి, చెప్పండి. మీ పేరేంటి సార్? నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అంటే మా రిలేషన్ లో ఒక ఆవిడ ఎప్పుడు ఎవరు వస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏదో డిప్రెషన్ లో ఉండి వీళ్ళు వస్తున్నారు, నన్ను చంపడానికి వస్తున్నారు, నన్ను కొట్టడానికి వస్తున్నారు, వీళ్ళు మంచిగా కాదు, వీళ్ళు చెడ్డ కానీ తనతోనే మాట్లాడుకుంటూ ఉంటారు. దీనికి ఏమైనా పరిష్కారం? పరిష్కారం చెప్తానండి, ఆ ప్రాబ్లం ఏంటి కూడా మీరు చెప్తాను. ఇప్పుడు మనకి ఒక ప్రేక్షకులు ఫోన్ చేశారు, వాళ్ళకి తెలిసిన బంధువులు ఆవిడ తనలో తను మాట్లాడుకుంటున్నారు. దీన్ని ఏమంటారండి? సెల్ఫ్ టాకింగ్ అంటారు. స్కిజోఫ్రెనియా పారనాయిడ్ అండ్ పారనాయిడ్ స్కిజోఫ్రెనియాలో, పారనాయిడ్ స్కిజోఫ్రెనియాలో ఎవరో నన్ను ఏదో చేస్తున్నారని కానీ, ఎవరో నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు కానీ అంటారు. అంటే ఒకసారి వీళ్ళ మనసులోని విషయాలన్నీ టీవీలో చేస్తున్నట్టు కూడా అంటారు. డెల్యూషన్స్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అంటారు దీన్ని. తనల మనసులోని భావాలు టీవీలో వచ్చేస్తున్నాయి అనుకుంటుంటారు వీళ్ళు. నేనేమనుకుంటున్నా అవన్నీ కూడా బయట వాళ్ళకి తెలుసు అనుకుంటున్నారు. వీటిలో ఏమంటారంటే పారనాయిడ్ స్కిజోఫ్రెనియా అంటారు. ఈ దీనికి కొంతకాలం పాటు సైకాట్రిస్టుల ద్వారా మందులు వాడుకుంటూ ఆ తర్వాత ఈ సైకోథెరపీ, ఫ్యామిలీ థెరపీ ఇటువంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మనసు నార్మల్ అవుతారు. లేదనుకుంటే కుటుంబాలన్నీ కూడా ఆ అన్నోన్ పర్సన్ కూడా డౌట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎగనెస్ట్గా పోలీస్ కంప్లైంట్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తీరచొత్తే పాప ఆ అమాయకుడికి ఏం తెలియదు, వాడు ఏదో చేశాడు అనుకుని వాడి మీద కంప్లైంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దీన్ని స్కిజోఫ్రెనియా లక్షణాల్లో పారనాయిడ్ స్కిజోఫ్రెనియా అంటారండి. డెఫినెట్గా ఇది పూర్తిగా తగ్గే జబ్బు, ఎటువంటి అనుమానం లేకుండా మీరు వైద్యం దగ్గర తీసుకెళ్ళి సైకాలజీ సంబంధించిన, సైకాట్రీ సంబంధించిన వాళ్ళకి సరైన వైద్య సమయం తీసుకుంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లం తగ్గుతుంది. ఇలాగే ప్రేక్షలకు ఏదైనా డౌట్లు ఉంటే డెఫినెట్గా మీరు అందరు పరిష్కారాలు పరిష్కరించడం కోసమే నేను ఈ స్టూడియోకి వచ్చాను. కాబట్టి అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ఎవ్రీ వీక్ కరెక్ట్గా ఇదే రోజు మీరు చూస్తుండండి, ఇదే టైంలో ఇదే రోజు కీప్ వాచింగ్ ఈ ఛానల్లో. మీకు తప్పనిసరిగా ఆ పర్టికులర్ ఏవైతే సమస్యలు ఉన్నా సమస్యల పరిష్కారం చూపించడానికి ప్రతి వారం ఇదే సమయంలో ఇదే రోజు మీకు వస్తుంటాను. ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే ఆలోచించవచ్చు. పదండి ముందుకు. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణులు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికారి నిర్వహించే పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ పవర్, సెల్ఫ్ హిప్నోటిజం, స్ట్రెస్ మేనేజ్మెంట్, బెటర్ పేరెంటింగ్, స్టడీ టెక్నిక్స్, ఆల్ఫా మైండ్ పవర్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ మోడిఫికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల ద్వారా సక్సెస్ కండి. లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ శిక్షణతో జీరోలు హీరోలు కావచ్చు. స్కూళ్లు, కాలేజీలు, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఇతర మార్కెటింగ్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ. కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి VIP విదాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610. వెబ్సైట్ www.krantika.com, www.vidata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. మీ పిల్లల ప్రవర్తన తేడాగా ఉందా? ADHD, బెడ్ వెట్టింగ్, నత్తి, గోల్డ్ కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్ధాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ కూ అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల
సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికర్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్, హైదరాబాద్, 9393112021, వైజాగ్ 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, ఒత్తిడి, భయం, యాంగ్జైటీ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనుకబాటు, సెల్, ఇంటర్నెట్ ఎడిక్షన్, ప్రేమ, ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్, దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలనుకున్నా సంప్రదించండి. హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును.